హలో అండ్ వెల్కమ్ టు క్రిచాడ్ వెంకటేష్. ఎప్పుడు లేనట్టుగా ఐపీఎల్ ఫైనల్కి వర్షం గన్న పట్టుకుంది. సండే టోటల్గా వాష్అవుట్ అయింది, లక్కీగా రిజర్వ్ డే ఉంది మండే. కానీ మండే రోజు అంటే ఈరోజు కూడా వర్షం ప్రమాదం వచ్చి ఉంది. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫైనల్ ఫుల్గా జరగాలి, 20 అవర్స్ జరగాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరగాలని చెప్పి అందరూ కోరుకుందాం, ప్రార్థిద్దాం. అసలు ఈసారి పెద్దగా మన వర్షం ఇబ్బంది పెట్టలేదు ఈసారి ఐపీఎల్. ప్రతిసారి సమ్మర్లో జరిగినా కూడా వర్షం వస్తూనే ఉంటుంది, కొన్ని మ్యాచ్లు వాష్అవుట్ అవుతుంటాయి. ఒక్క మ్యాచ్ డిఎల్ఎస్ డక్వర్త్ లూయిస్ జరిగినట్టుగా నాకు గుర్తు, కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన మ్యాచ్. అలాగే ఎల్ఎస్జి చెన్నై మ్యాచ్ ఒకటి సగం జరిగి రద్దు అయిపోయింది. బెంగళూరులో మొన్న చూసాం కదా లాస్ట్ లీగ్ మ్యాచ్ రోజు వర్షం పడింది, కానీ అక్కడ చాలా మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం, అక్కడ మంచి సబ్ ఎయిర్ సిస్టమ్ అవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల వితిన్ నో టైం వర్షం ఆగిన వితిన్ నో టైం మ్యాచ్ స్టార్ట్ అయింది. కానీ గుజరాత్లో ఇంత పెద్ద స్టేడియం కట్టారు కానీ ఫుల్ కవర్స్ లేవండి. అక్కడ ఫుల్ కవర్స్ ఉండాలి కదా, ఈడెన్ గార్డెన్స్లో ఉన్నాయి, ఫుల్గా అవుట్ ఫీల్డ్ అంతా కవర్ చేసి, కేవలం బౌలర్స్ రన్అప్ స్క్వేర్ కవర్ చేస్తున్నారు తప్ప ఫుల్ కవర్స్ లేవు. ఇంత పెద్ద స్టేడియంలో జైషా గారికి డబ్బులు అయిపోయినాయి కవర్స్ కొనడానికి, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మామూలుగా వర్షం తగ్గిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెట్ అవుట్ ఫీల్డ్, ఎందుకంటే ఇంజరీస్ ఉంటాయి, ప్లేయర్స్కి ఇంజరీస్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఆడుతున్న మన ప్లేయర్స్లో ఒక 4-5 జడేజా, రహానే, శుబ్మన్, గిల్, మొహమ్మద్, షమి లాంటి వాళ్ళు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడాల్సింది వారం రోజులు. సో వాళ్ళెవరికి ఇంజరీస్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే జారి పడిన వెట్ అవుట్ ఫీల్డ్ ఉంటే చాలా ప్రమాదం. సో ఎంపైర్స్ చాలా జాగ్రత్త తీసుకుంటారు, ఏమాత్రం ఛాన్స్ తీసుకోరు. అందుకనే సండే రోజు వర్షం ఆగింది, వర్షం దోబూచులాడింది. యాక్చువల్గా మ్యాచ్ 1.5 అవర్ ముందు వరకు కూడా ఎలాంటి థ్రెట్ లేదు. మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం వర్షం రాకపోవచ్చు, ఏదో థండర్ షవర్స్ అన్నట్టుగా ఏదో చిన్న ఉంది ఒక ప్రెడిక్షన్, కానీ అది ఆ ఫోర్కాస్ట్ కానీ అది పెద్ద డేంజర్ కాదన్నట్టుగానే మనకి వెదర్ రిపోర్ట్ వచ్చింది. కానీ సడన్గా 1.5 అవర్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనగా క్రౌడ్ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా, ముఖ్య చెన్నై ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, అందరూ అసెంబ్ల్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది. అంత పెద్ద స్టేడియంలో మరి వర్షం తప్పించుకోవడం కష్టం. సరిగ్గా టాస్ పడే టైంకి మబ్బులు ముసురుకునే 1.5 అవర్లు టాస్కి కొద్ది ముందు బ్రహ్మాండమైన వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద వర్షం. ఆ వర్షం ఆగింది, మళ్ళీ పెద్దగా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది. మన క్వాలిఫైర్ 2లో చూసాం, క్వాలిఫైర్ 2కి అంత పెద్ద ప్రాబ్లం రాలేదు, చిన్న వర్షం వచ్చింది ఆగిపోయింది, ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది హాఫ్ అన్ అవర్ లేట్గా. కానీ ఇక్కడ అలా కాదు, వర్షం పడుతూనే ఉంది, 8:30కి పడింది, 9 పడింది, అక్కడ ఆగే పరిస్థితి లేదు. ఎలాగూ రిజర్వ్ డే ఉంది కాబట్టి ఎంపైర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు దే కూడా వెయిటెడ్ టిల్ 12:00 దాకా వెయిట్ చేసి 11:55 అంతవరకు కట్ ఆఫ్ టైం అది. కానీ అక్కడ క్లియర్గా అక్కడ మరి ఆ టైంకి మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి మ్యాచ్ కాల్ ఆఫ్ చేశారు. రిజర్వ్ డే ఉంది, రిజర్వ్ డే రోజు రూల్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. రూల్స్ ఏంటంటే మ్యాచ్ ఎప్పటిలాగే 7:30కి స్టార్ట్ అవుతుంది, ఈరోజు కూడా 7:30కి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ కావాలి వితౌట్ ఎనీ ఇంటరప్షన్, అంటే వర్షం ప్రమాదం లేకపోతే. నిన్నట్లాగానే 9:35 విల్ బి ది లాస్ట్ 20 అవర్స్ జరగడానికి, 9:35 కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యగలిగితే, అంటే 2 గంటల లేటుగా స్టార్ట్ అయినా సరే మనం ఫుల్ 20 అవర్స్ మ్యాచ్ చూస్తాం. 9:35కి కనుక మ్యాచ్ స్టార్ట్ అయితే ఫుల్ 20 అవర్స్ చూస్తాం, వర్షం వల్ల కాస్త డిలే అయ్యి. అలాగే 12:06 12:06 వరకు కూడా అప్పటికి ఆట స్టార్ట్ అయినా 5 ఓవర్స్ ఎస్సైడ్, 12:06కి ఆట స్టార్ట్ అయ్యేసే టైం ఉంటే 5 ఓవర్స్ ఎస్సైడ్ జరుగుతుంది. మీకు 9:35 తర్వాత ఓవర్స్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ ఓవర్స్, 15 ఓవర్ మ్యాచ్ కావచ్చు, 10 అవర్స్ మ్యాచ్ కావచ్చు, అట్లా టైం రిమైనింగ్ టైంను బట్టి 9:35 to 12:06. 12:06కి ఏంటంటే 5 ఓవర్స్ సైడ్, 12:06కి స్టేడియం రెడీ అయితే వర్షం తగ్గి అంత అవుట్ ఫీల్డ్ అంతా డ్రై అయితే అప్పుడు చెరి 5 ఓవర్ల ఆట జరుగుతుంది. అలా కూడా కావట్లేదు, ఇంకొక గంట వెయిట్ చేస్తారు, 1:20కి సూపర్ ఓవర్ వేస్తారు, 1:20కి సూపర్ ఓవర్ వేస్తారు. సూపర్ ఓవర్కి 5కి పెద్ద డిఫరెన్స్ లేదు నన్ను అడిగితే. ఒకవేళ సూపర్ ఓవర్ అంటే అంత 1 అవర్కి ఆ డ్రై అయితే, స్టేడియం డ్రై అయితే అప్పుడు ఉంటుంది, కానీ సూపర్ ఓవర్కు వెళ్ళే సూపర్ ఓవర్ జరిపే పరిస్థితి ఉంటే 5 ఓవర్స్ జరపచ్చు కదా. సూపర్ ఓవర్స్ 2 అవర్స్, ఇది 10 అవర్స్, పెద్దగా డిఫరెన్స్ లేదు. సూపర్ ఓవర్ ఏదో ఫైనల్ డిసైడ్ అయితే దానంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు, ఎందుకంటే ఇంత పెద్ద ఫైనల్కి వచ్చి మీరు ఏదో లాటరీ వేసినట్టుగా
ఒకటి రెండు షాట్లతో డిసైడ్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం. ఈవెన్ 5 ఓవర్స్ కూడా నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు. ఫుల్ 20 ఓవర్స్ జరగాలి. ఫైనల్ అంటే ఫైనల్ లాగా జరగాలి. ఫుల్ 20 ఓవర్స్ జరగాలి మా అందరం కూడా ప్రార్థిద్దాం. ఫుల్ 20 ఓవర్స్ వర్షం ఉంది, 30% రెయిన్ ఛాన్స్ అని అంటున్నారు. 30% రెయిన్ ఛాన్స్ ఉందంటే 30% రావాలని అదేం రూల్ లేదు లేదు కదా. నిన్న పెద్దగా వర్షం తట్టలేదు కానీ బ్రహ్మాండ వర్షం కురిసింది. సో ఈ ఫోర్కాస్ట్ ఖచ్చితంగా జరుగుతుందని ఎక్కడ మనకి నమ్మకం లేదు. ఐ థింక్ లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. వర్షం లేకుండా మ్యాచ్ సజావుగా జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. జరగాలి కూడా, జరగాలి, ఫుల్ మ్యాచ్ జరగాలి. ఎవరో అంటున్నారు ఈ మ్యాచ్ రద్దు అయితే ధోని తన ఆఖరి మ్యాచ్ చెన్నైలో అయినట్టు అవుతుంది కదా అని చెప్పి. నిజమే, కానీ అలా జరగకూడదని కోరుకుందాం. సజావుగా జరగాలి. ఇప్పుడు రూల్ ఏంటంటే ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దు అయిపోతే పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది కాబట్టి, అంటే చెన్నై కంటే బెటర్గా ఉంది కాబట్టి, హయ్యర్ అప్గా ఉంది కాబట్టి గుజరాత్ టైటన్స్ని విన్నర్గా ప్రకటిస్తారు. జాయింట్ విన్నర్స్ కూడా కాదు. మనకి ఒక సిచ్యుయేషన్ గుర్తుకొస్తుంది. ఐ థింక్ 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో మనం శ్రీలంకలో ఆడేటప్పుడు ఫైనల్ జరుపుకున్నాం. శ్రీలంకతో మనం ఫైనల్ ఆడాలి. ఇలాగే వర్షం పడింది ఫైనల్ రోజున, మళ్ళీ రిజర్వ్ డేస్ కూడా వర్షం పడింది. జాయింట్ విన్నర్స్గా సౌరవ్ గంగులీ వాజ్ ది క్యాప్టెన్. జాయింట్ విన్నర్స్గా ఇండియా శ్రీలంకని డిక్లేర్ చేశారు. ఇక్కడ జాయింట్ విన్నర్స్ లేరు, జాయింట్ విన్నర్స్ లేరు. మన నో రిజల్ట్ కనుక అయితే గుజరాత్ టైటన్స్ విల్ రిటైన్ ద ట్రోఫీ, వాళ్ళ దగ్గర ఉంటుంది ట్రోఫీ. సో అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. అంటే మ్యాచ్ జరగాలి, సజావుగా మ్యాచ్ జరగాలి, ఫైనల్ జరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎవరు అన్నట్టుగా ఈ రోజున మీరు డే మ్యాచెస్ చేయండి, మీరు పొద్దున్నుంచి ట్రై చేయండి, ఎప్పటికప్పుడు మీకు ఆ 3.5 గంటల టైం దొరుకుతుంది. వై షుడ్ ది మ్యాచ్ స్టార్ట్ ఎట్ 7 o'clock? ఒకవేళ స్టేడియం కనుక అవుట్ ఫీల్డ్ అంతా డ్రై అయిపోతే మీరు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా మ్యాచ్ పెట్టుంటే బాగుండేది. కొంచెం ప్రాక్టికల్గా కొంచెం రూల్స్లో ఏమైనా మార్పులు చేసుకుని ప్రాక్టికల్గా ఆలోచించి చేస్తుంటే బాగుండేది. మీరు 2 నుంచి మీరు మ్యాచ్ జరపడానికి ట్రై చేస్తే ఏదో ఒక పాయింట్లో అది జరిగి ఉండేది. లక్కీగా ఏంటంటే ఎవరు కొత్తగా టికెట్స్ కొనడానికి అవసరం లేదు. జెయింట్ స్కోర్ బోర్డు మీద వాళ్ళు చూపించారు. ఈ ఫిజికల్ టికెట్స్ కనుక మీ దగ్గర ఉంటే అవే వ్యాలిడ్ అవుతాయని చెప్పి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి 100,000కు పైగా, అక్కడ పెద్ద స్టేడియం కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరికీ. ఇప్పుడు ఎంత పెద్ద లాజిస్టికల్ నైట్ మేర్ అంటే వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు అన్నీ కూడా మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటారు కదా అందరూ. కానీ ఎక్కడెక్కడ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఫైనల్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి బుకింగ్ చేసుంటారు. వాళ్ళకి హోటల్ స్టే, హోటల్ రూమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, అది కూడా వాళ్ళకి దొరకాలి. చాలా చాలా పెద్ద ఇబ్బంది ఇలాగ జరిగితే. సో ఏంటంటే మన దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు బెంగళూరులో ఎలా ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలి. ఇంత పెద్ద స్టేడియంలో ప్రతిదానికి అసలు హెడ్ క్వార్టర్స్ చేసి పడేసారు మన గుజరాత్ స్టేడియం, మొటేరా స్టేడియంని. ప్రతి ఫైనల్ అక్కడే జరగాలి, ప్రతి ఇంపార్టెంట్ మ్యాచ్ అక్కడే జరగాలి. మరి అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండాలి కదా. బెంగళూరులో ధర్మశాలలో ఉన్నట్టు ఆ సబ్ఎయిర్ సిస్టమ్, అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ లేదు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది ఇక్కడ, కానీ ఫుల్ కవర్స్ ఉంటే మీకు వెట్ అవుట్ ఫీల్డ్ అనే సమస్య రాదు, కొంతే వస్తుంది. ఫుల్ కవర్స్ ఉన్నా కూడా ఆ కవర్స్ తీసేటప్పుడు కొంత సీపేజ్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ మీకు చాలా వరకు మీకు ఆ వెట్ అవుట్ ఫీల్డ్ అనే ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఫుల్ కవర్స్ లేకపోవడం చాలా 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 దారుణం. మనకేంటంటే మనం 1 డే వరల్డ్ కప్ జరగబోతున్నాం, ఆ లోపల అన్ని స్టేడియంలో, ఎందుకంటే అప్పుడు వర్షాలు పడడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీరు అన్ని స్టేడియంలో ప్రాపర్ ఈ రెయిన్ గురించి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సూపర్ సాపర్ ఉండి సూపర్ సాపర్ నడిపిస్తే సరిపోదు. యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ప్రికాషన్స్. సో మ్యాచ్ సజావుగా జరుగుతుంది. 20 ఓవర్స్ సైడ్ మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది. వర్షం వరుణ దేవుడు కరుణిస్తాడని చెప్పి మనం అందరూ కూడా ప్రార్థిద్దాం. సేమ్ అయితే ఇక్కడ టీమ్స్ కూడా ఏంటంటే ఆ ఇంటెన్సిటీ, నిన్న వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఫైనల్ ఆడడానికి, చాలా ఛార్జ్డ్ అప్గా ఉంటారు. ఆ ఇంటెన్సిటీని ఏ క్యాప్టెన్ అయితే తన టీంలో కంటిన్యూ చేయిస్తాడో వాళ్ళకి విజయ అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్. ఫైనల్లో ఆడాలంటే చాలా ఇంటెన్స్గా ఉండాలి. నర్వస్నెస్ కూడా ఉంటుంది. ఆ నర్వస్నెస్ కూడా కొన్నిసార్లు అది మీకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా, నర్వస్ ఎనర్జీ కూడా కొన్నిసార్లు మంచిదే. బట్ ఎట్ ది సేమ్ టైం ఆ ఇంటెన్సిటీ, నేను ఇంటెన్సిటీ నుంచి కొంచెం డౌన్ అయిపోతే కష్టం అవుతుంది. సో అదే పట్టుదలతో టీమ్స్ దిగాల్సి ఉంటుంది. దానికి ధోని ఎలాంటి పెప్టాక్ ఇస్తాడు, హార్దిక్ పాండ్యా ఎలాంటి పెప్టాక్ ఇస్తాడు అనేది మనం చూడాలి. లెట్ అస్ హోప్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫుల్ ఫైనల్ టుడే అండ్ ఒక మంచి థ్రిల్లింగ్ ఫైనల్ చూస్తామని చెప్పి ఆశిస్తాం.